हेलो फ्रेंड्स, नर्सरी चूपिस्तानु। इदि कडेपलंकुलो उन्न श्री वेंकटरमण नर्सरी अंड गार्डन्स अंडी, प्लांट जोन अन्नमाट। इदि मनं फस्ट एंट्रन्स चूस्तुन्नामु। एंट्रन्स लो अन्नी कूडा बोगनविलियास् अवि पेट्टारु, अलागे रोज प्लांट्स कूडा। నమస్తే, నేను విజయ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। రోజ్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి, అలాగే బోగన్విలియాస్ కూడా రంగురంగులు ఫ్లవర్స్తో మల్టీ కలర్స్ ప్లాంట్స్ అన్నమాట, చాలా బాగున్నాయి। ఇవి కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటాయండి, పాట్స్ కూడా చాలా పెద్ద పెద్దవి। ఇవన్నీ కూడా మనం చూస్తున్నదంతా కూడా ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఉన్నదన్నమాట। ఇవన్నీ రోజ్ ప్లాంట్లో రకాలు, అలాగే లోపల కూడా చాలా రకాలు ఉన్నాయండి, అవి కూడా నేను మీకు చూపిస్తాను। అలాగే మందారాలు కూడా, హైబ్రిడ్ మందారాలు అన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి, ఒక్కొక్కటి 150 రూపీస్ పడుతుందట, ఆ పాట్ సహా ఇచ్చేస్తారు। ఈ బోగన్విలియా ప్లాంట్ చూసారు కదా, అన్నీ మల్టీ కలర్ అండి, కాండం కూడా చాలా లావుగా ఉంది। నర్సరీ బయట రైట్ సైడ్ చూసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే చూపిస్తాను మీకు। ఒక మనిషి లోపలికి వెళ్తున్నాడు కదా, అది నర్సరీ లోపలికి వెళ్ళే దారి అన్నమాట। గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా నెట్ షేడ్, అదంతా కూడా ఇండోర్ ప్లాంట్స్, అలాగే కుండీలు ఉంటాయి। అలాగే ముందుకి ఇది చూస్తున్నారా, ఇవన్నీ కూడా ఆరెంజెస్ అండి, అంటే కమలా ఫలాలు అనుకుంటా। ఇవి మొత్తం చెట్టు అంతా కాయలేనండి, అలాగే చెట్టు కూడా చాలా చిన్నది, అలాగే పాట్ కూడా చాలా చిన్నది అన్నమాట। చెట్టు నిండా కాయలతో భలే చూడముచ్చటగా అయితే ఉంది। అలాగే ఇండోర్ ప్లాంట్స్కి ముందు ఎంట్రన్స్లో చిన్ని చిన్ని కుండీలు, అలాగే బొమ్మలు, హ్యాంగింగ్ పాట్స్ అన్నీ ఉన్నాయి। ఇవన్నీ మన గార్డెన్లో చక్కగా అలంకరించుకోవడానికి చాలా బాగుంటుందండి। ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము। లోపలికి వెళ్ళిన తర్వాత మన లెఫ్ట్ సైడ్ అన్నమాట, ఇవన్నీ కూడా అలా బార్డర్ లాగా బోగన్విలియా ప్లాంట్స్ అయితే పెట్టారు। అలాగే లోపల చాలా రకాల రోజ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి, అన్ని రోజ్ ప్లాంట్స్ అన్నమాట। ఎంట్రన్స్లో అన్ని రోజ్ ప్లాంట్స్ పెట్టారు, అలాగే గార్డెన్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ కూడా అన్ని రోజ్ ప్లాంట్సే పెట్టారు। గార్డెన్ అయితే కొంచెం చిన్నదనే చెప్పాలి, నేను బాగా లోపలికైతే వెళ్ళలేదు, గార్డెన్ అయితే చిన్నదేనండి। కాకపోతే ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా రకాలైతే ఉన్నాయి, మనకు కావాల్సిన వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి। రోజ్ ప్లాంట్స్లో చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి। కలర్స్ అయితే చాలా బాగున్నాయండి, ఈ ప్లాంట్స్ చిన్న సైజు నుండి కవర్స్ పెద్ద సైజు వరకు ఉన్నాయి, మన కాస్ట్ని బట్టి కవర్ సైజ్ అయితే ఉంటుంది। చూస్తున్నారు కదా, ఇవన్నీ రోజ్ ప్లాంట్సే। మీకు రోజ్ ప్లాంట్స్ కావాలి అనుకునే వాళ్ళు అయితే నర్సరీకి వస్తే మీకు అన్నీ దొరుకుతాయి। అలాగే ఇప్పుడు రైట్ సైడ్ అండి, మనం ఇండోర్ ప్లాంట్స్ ఉండే దగ్గరికి వెళ్తున్నాము। అలాగే వెళ్ళే ముందు ఆ ఎంట్రన్స్లో అయితే ఇవన్నీ ఉన్నాయి, రకరకాల బాన్సాయ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి। అలాగే మనకు కావలసిన సైజుల్లో కుండీలు కూడా ఉన్నాయి, అలాగే సీడ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ, మనకి ఏమన్నా సీడ్స్ కావాలి అనుకుంటే నర్సరీకి వచ్చినప్పుడు సీడ్స్ కూడా కొనుక్కుని వెళ్ళిపోవచ్చు। అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము, చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళగానే ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించిందండి। ఆ గ్రీన్ నెట్ షేడు లోపలికి పడుతూ ఆ మొక్క, ఆ లోపలంతా కూడా గ్రీన్ కలర్లో అన్ని రకరకాల మొక్కలతో చాలా బాగుంది। మీకు నర్సరీకి వెళ్ళాలి, అలాగే మొక్కలు మీకు కావాల్సిన దొరకట్లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి అలా నేను చూపిస్తూ ఉంటాను, మీకు కావాల్సినవి ఏమన్నా దీంట్లో ఉంటే కనుక ఈ నర్సరీకి, అది కడియపులంక నర్సరీ అండి,
కడిపిలంక వెళ్ళే దారిలోనే ఉంటుందన్నమాట వెంకటరమణ నర్సరీ. ఈ నర్సరీకి వచ్చి మీకు కావాల్సిన మొక్కలు అయితే తీసుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఇవన్నీ మీకు ఒక్కొక్కటిగా అలా చూపిస్తూ ఉంటాను, అన్నీ చూసుకోండి ఒకసారి. ఈ నర్సరీలో ఎక్కువ రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. అలాగే పాట్ సైజు కూడా చిన్న సైజు నుండి కూడా పెద్ద సైజు వరకు ఉన్నాయి. స్టాండ్స్ మీద ఒక్కొక్క మొక్క చక్కగా పెట్టారు, చూడడానికి అయితే చాలా బాగుంది. పీస్ లిల్లీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, దీనిలో వెరైటీస్ కూడా ఉన్నాయండి. చూసారా ఈ మొక్క కొత్త వెరైటీ అండి, ఇది నేను కూడా ఇది ఫస్ట్ టైం అనమాట చూడడం. అలాగే స్నేక్ ప్లాంట్స్ అలాగే పాట్స్ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళు చక్కగా స్టాండ్స్ మీద ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ చక్కగా పెట్టారండి, చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే బాన్సాయ్ ప్లాంట్స్ కూడా వెరైటీస్ ఉన్నాయి. ఇవి కూడా పీస్ లిల్లీ వెరైటీ అండి, పీస్ లిల్లీలో చిన్న ఆకు పెద్ద ఆకులు కూడా ఉంటాయి. అలాగే కెలతీయ ప్లాంట్స్లో కూడా వెరైటీస్ ఉన్నాయి చాలా. ఇవి క్యాక్టస్లో వెరైటీస్ అండి. ఇక్కడ ఎక్కువ రకాల క్యాక్టస్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ మొక్క చూసారా వంకర టింకరగా ఉండి చాలా బాగుందండి ఇది. అలాగే ఇక్కడ పక్షులు కూడా పెంచుతున్నారు వీళ్ళు. లోపల ఒక పక్షి ఉంది చూసారా, దాన్ని తీయడానికి అయితే ప్రయత్నించాను జూమ్ చేసి, కానీ క్లియర్గా అయితే రాలేదు. ఇక్కడ కూడా హ్యాంగింగ్ పాట్స్లో కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ మొక్క 1400 పడుతుందట, ఇది కూడా నేను ఫస్ట్ టైం అండి ఈ వెరైటీ చూడడం. అలాగే దానిలోనే చిన్ని మొక్కలు, ఇది ఇండోర్ ప్లాంట్లోనే ఒక రకమని చెప్పారు. అలాగే బాన్సాయ్ చూసారా ఎంత బాగున్నాయో, ఇది కూడా వెరైటీస్ ఉన్నాయండి దీంట్లోనూ. మీకు ఎవరికైనా ఇండోర్ ప్లాంట్స్ కావాలనుకుంటే నర్సరీకి ఒకసారి వచ్చి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, దీంట్లో కంటెంట్ ఉంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ నేను చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ బాన్సాయ్ ప్లాంట్ చూసారా చాలా బాగుంది కదండి, ఇది బాన్సాయ్ పాట్లో మొక్క చూస్తే చాలా పెద్దది, కుండి చూస్తే చాలా చిన్నది. ఇదండి మన నర్సరీ వ్లాగ్ అన్నమాట. ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. లోపల నుండి వీడియో తీస్తుంటే బయట నుంచి మొక్కలు అలా బార్డర్లా చాలా బాగున్నదండి, మనం చూస్తే ఇంకా మనం దాన్ని వదలలేమన్నమాట. అంత మొక్కల్ని చూస్తూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా, కొన్నామా లేదా అనేది కాకుండా మొక్కలను చూస్తూ ఉంటేనే మన కడుపు నిండిపోతూ ఉంటుంది. ఇన్ని
గులాబీ మొక్కలను చూసేసరికి అసలు వదలాలనిపించలేదండి. రకరకాల కలర్స్తో మన దగ్గర నుండి చూసామేమో చాలా ప్రశాంతంగా అయితే ఉంది. పువ్వులు కూడా పెద్ద పెద్ద పువ్వులండి, అన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. వీడియో చూసారు కదండి, మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.